కేళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కేళ్ల నొప్పుల నుండి విముక్తి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ఉమ్మడి కడప జిల్లా పూర్వ లక్రెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను నాగరాజు గారు. చాలా సంవత్సరాలు అయింది మిమ్మల్ని చూసి, మళ్ళా ఈరోజు ఈ విధంగా చూస్తున్నాను. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఏంటి అన్న 1999 తర్వాత అన్నకు విజయం అనేది అందని ద్రాక్షలా అయిపోయింది, విజయం కోసం అన్న కూడా ఒక చకోర పక్షిలాగా అలా ఆశగా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది అని అనుకుంటున్నాను. ఎందుకన్న పరిస్థితి అంటే 99 తర్వాత 2004 వచ్చేటప్పటికి నక్సలైట్ ప్రాబ్లం కొంత వచ్చింది. ఓకే. ఆ ప్రాంతం బాగా డిస్టర్బెన్స్ ఉన్నింది. ఓకే. ఆ టైంలోనే మా జెడ్పీటీసీని చంపినారు, జస్ట్ బిఫోర్ ఎలక్షన్, 1.5 మంత్స్ ముందు. ఒక ఎంపీ ఇంటిని బ్లాస్ట్ చేసినారు, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ చంపారు. సో క్యాడర్ భయభ్రాంతులు అయిపోయినారు. ఓకే. సో దానివల్ల ఎవరు కూడా క్యాన్వాస్ సరిగ్గా చేయలేని స్థితి వచ్చింది. ఓకే. కొంత కాంగ్రెస్ కూడా అప్పుడు ఈ రాజశేఖర రెడ్డి పాదయాత్రలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత పాజిటివ్గా వచ్చింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయినాం. బట్ 99లో రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత 2009లో రీఆర్గనైజేషన్ జరిగి లక్రెడ్డిపల్లి లేకుండా పోయింది. ఓకే. మూడు మండలాలను మూడు కాన్స్టిట్యున్సీల్లో పెట్టారు. ఒక మూడు మండలాలు తీసుకొచ్చి రాయచోట కాన్స్టిట్యున్సీలో పెట్టారు. డిస్టర్బ్ అయిపోయింది కాన్స్టిట్యున్సీ. రామాపురం అవన్నీ రాజంపేటకేమో రామాపురం, లక్రెడ్డిపల్లి, గాలివీడు, రాయచోటి. ఓకే. వీరబల్లి రాజంపేటకు పోయింది, చక్రాయపేట, పులివెందులు, సుండిపల్లి, ఈ చింతకొమ్మ తిన్నే కమలాపురంకు పోయింది. ఓకే. సో బాగా డిస్టర్బ్ అయిపోయింది కాన్స్టిట్యున్సీ. సో అప్పుడు నన్ను తెలుగుదేశం పార్టీ ఎంపీకి పోవాలా అని చెప్పి వాళ్ళు గట్టిగా అడిగినారు. సరే పార్టీ కోసం వీలు లేదు కదా అని చెప్పి నేను ఎంపీకి కంటెస్ట్ చేసిన. అదొక మిస్టేక్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడిగారు. అప్పుడు అడిగారు, నేను కూడా సరే వెనక్కి పోయేది ఏముంది లే అని చెప్పి ఎంపీకి కంటెస్ట్ చేశారు. ఎలా ధైర్యం చేశారు అప్పుడు? ప్రజారాజ్యము అప్పుడే తెర మీదకి వచ్చింది. చిరంజీవి రాజకీయాల్లో ఎవరో చిరంజీవి వచ్చినాడు ఇంకోరు వచ్చినారని బెదిరి రాజకీయం చేసేది ఏం లేదు కదా. మన స్ట్రెంగ్త్ మనకు ఉండేటప్పుడు. అప్పటికే సిట్టింగ్ ఎంపీ సాయి ప్రతాప్ గారు బలంగా ఉన్నారు. అవతల నోట్ల కట్టలు ఉన్న సంచులతో డికే ఆదికృష్ణ నాయుడు కుమారు డికే శ్రీనివాస్ వస్తున్నాడు అనేసి మళ్ళా తర్వాత మీరు అంటే మరోవారు చంద్రబాబు నాయుడు గారి పైన అప్పుడున్న విశ్వాసం బాగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మా క్యాడర్ మాకుంది కాబట్టి మేము ఎప్పుడు వెనక్కి పోయేది ఏం లేదు. కంటిన్యూస్గా అన్ని ఎలక్షన్స్ పోటీ చేశాం కదా. ఓకే. ఇప్పుడు 1962 నుంచి ఈ రోజు వరకు జరిగిన అన్ని శాసనసభ ఎన్నికల్లో కూడా మా ఫ్యామిలీ పోటీ చేసింది. ఓకే. అంటే బహుశా ఈ రాష్ట్రంలో ఒకటి రెండు ఫ్యామిలీస్ అట్లాంటి ఉంటాయో ఉండవో కూడా చెప్పలేను. 62 నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో తీసుకుంటే ఉమ్మడి కడప తీసుకుంటే రెడ్డప్ప గారి కుటుంబానికి ఒక బ్రాండ్ ఉంది. ఎందుకంటే లక్రెడ్డిపల్లి రాజగోపాల్ రెడ్డి గారు అంటే నాన్నగారు మాజీ మంత్రివర్యులు, ఆయన గురించి అందరికీ ఆయన తెలియని వారు ఎవరు లేరు కూడా. లక్రెడ్డిపల్లి రెడ్డప్పగారు రాజగోపాల్ రెడ్డి అంటే తెలియదు, లక్రెడ్డిపల్లి రాజగోపాల్ రెడ్డి అంటే అందరికీ తెలిసిన వ్యక్తి అంట. ఆయన ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి ఇచ్చిపోయాడు రాజకీయంగా, మీకు ఒక ట్రేడ్ మార్క్ నిచ్చిపోయాడు ఆయన. బట్ అయితే ఇప్పటికీ అది కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. నాకు ఒక డౌట్ అన్న, నాకు తెలిసి మీకు ఏం పెద్ద ఫ్యాక్షన్ లేదు. మీకు లేదు మొదటి ఫాదర్ ఉండేటప్పటి నుంచి కూడా ఈ ఫ్యాక్షన్కి వ్యతిరేకం. అదే. సో ఈ ఫ్యాక్షనిస్ట్ పెద్దగా దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఓకే. సో ఆ కోవలోనే ఇప్పుడు కడప జిల్లాలో పాలిటిక్స్లో రాజశేఖర రెడ్డితో మేము విభేదించి పక్కన ఉన్నామంటే అది ప్రధానమైన కారణం. ఓకే. ఈ ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసే స్థితిలో రాజశేఖర రెడ్డి ఉండేవాడు ఆ రోజుల్లో, రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి. మాకు అది నచ్చదు. సో వాళ్ళతో కలిసి ఉండడం ఇష్టం లేక మేము పక్కన ఉండే పరిస్థితి. రాజారెడ్డి ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేస్తారు అనే విషయాన్ని మనం పక్కన పెడితే దాని గురించి మాట్లాడలేము మనం. రాజశేఖర రెడ్డి ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేశారంటారా? 100%. అంటే మరి తండ్రిని చంపిన వాళ్ళని క్షమించి వదిలేసాడు కదా అసలుకి. రాజశేఖర రెడ్డి గారు అనుకుని ఉండింటే ఆ రోజు, ఈ రోజు ఉన్నవారు ఎవరైనా మిగిలేవారా? అతను ఏ రోజు అనుకునే ఏది జరగదు. ఎందుకు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికో తగరాలు పెట్టి ఎవరో చంపుకునే పరిస్థితులు తెస్తారు తప్ప నుంచి వీళ్ళేం రంగంలోకి దిగుతారా? అదే అనుకుని ఉంటే తండ్రిని చంపిన వారిని ఈ రోజు వాళ్ళు భూమి మీద ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు అనుకోలేదు కాబట్టే ఉన్నారు కదా. అనుకుని ఉంటే ఉండేవారా? అలా ఎందుకు అనుకోవాలా? ఇది కొనసాగితే రేపొద్దున నాకు వస్తుంది, నా బిడ్డలకు కూడా వస్తుంది అని కూడా అనుకోవచ్చు కదా. మరి అదే కదా ఫ్యాక్షన్కి దూరం చేసుకోవడం అంటే అదే కదా. ఆ స్టేజ్ లో దూరం అయినాడు తప్పనిచ్చి అక్కడ నుంచి. అప్పటికే ఆయన చీఫ్ మినిస్టర్,
ఆల్మోస్ట్ అంటే చీఫ్ మినిస్టర్ కాలేదనుకోండి, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, సిఎల్పి లీడర్ గా ఉన్నాడు. సో ఇవన్నీ ఉండేటప్పటికీ ఆయనకు అంత అవసరం రాలే. అది ఎప్పుడో 78, 83, 85, 89 వరకు వచ్చింది అది. సో 90s తర్వాత కొంచెం తగ్గుతా వచ్చింది అది. అది కొంత పోలీస్ యాక్షన్ ఉన్నింది ఆ రోజుల్లో, కొంచెం బాగా ఉమేష్ చంద్ర ఇట్లటోళ్ళు ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్స్ అంత కంట్రోల్ చేసేవాళ్ళు. ఎక్సెస్లు కూడా చేసినారు వాళ్ళు, చేయడం లేదని చెప్పలే. వాళ్ళ ఎక్సెస్ వలన కొంత ఇంకా బాగా కంట్రోల్ అయింది. అంటే రాజారెడ్డి గారిని ఒక ఫ్యాక్షనిస్ట్ అంటారు, రాజశేఖర రెడ్డి గారిని రూపాయి డాక్టర్ గా కీర్తిస్తారు కదా ప్రాంతంలో. నేను ఇద్దరిని ఫ్యాక్షనిస్ట్లు అంటంలే, ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసిన వాళ్ళు అంటున్నా నేను. వాళ్ళు ఫ్యాక్షనిస్ట్లు ఎక్కడ, వాళ్ళకంత ధైర్యం ఎక్కడుంది ఫ్యాక్షన్ చేసేంత శక్తి లేదు వాళ్ళు. ఎంతమాట అన్నారు, నాకు తెలుసు కదా వాళ్ళ కథ. వాళ్ళకి ఫ్యాక్షన్ చేసే అంత లేవు. ఫ్యాక్షనిస్ట్లు ఫ్యాక్షన్ ఉండే గ్రామాల్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇద్దరిని దగ్గరికి తీసుకునేవాళ్ళు, ఎవరికో ఒకరికి ఫైనాన్స్ ఇచ్చి ఇంకొకరి మీద దాడి చేయండి రా, మీ పని మీరు జరపండి, నేను ఇద్దరితో బాగుంటాను అని చెప్పి ఆ రకంగా రాజకీయాల్లో లబ్ధి పొందినారు తప్ప నుంచి. వాళ్ళు ప్రత్యక్షంగా కత్తి కొడవలు తీసుకొని పరిగెత్తే సీన్ ఎక్కడ ఉంది అక్కడ. రెచ్చగొట్టడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి అసలు? వారు మూర్ఖులు ప్రజలు, గ్రామాల్లో ఉన్న ప్రజలు మూర్ఖత్వంతో ఉండేవాళ్ళు, ఎక్కువ పట్టుదలలు, ఆధిపత్య పోరు. దీనివల్ల ఏమైతే వచ్చిందంటే రోజు రోజుకు వీళ్ళకు డబ్బులు కావాల్సి వచ్చేటి. సో ఏదో వెహికల్ కావాల్సి వచ్చేటి. ఆ రోజుల్లో ఎవరి దగ్గర డబ్బులు లేవు, వెహికల్స్ లేవు. సో వీళ్ళకి మైనింగ్ యాక్టివిటీ ఉన్నింది కాబట్టి కొంత డబ్బు, కొన్ని వెహికల్స్ ఉండేటివి. ఈ వెహికల్స్లో వాళ్ళకి కావాలన్నప్పుడు అజీబులు పంపించడము, కోర్టు వాయిదాలకు పోయేదానికి, ఇంకో దానికి పోయేదానికి బస్సులు ఎక్కి దిగకుండా ఇట్లా యాక్టివిటీలకు ఉపయోగపడేవాళ్ళు. అలాగే డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు. సో ఈ డబ్బులు ఇచ్చేటప్పటికి వాళ్ళు ఒక వర్గాన్ని పూర్తి స్థాయిలో నమ్మి దగ్గర పెట్టుకొని ఇంకొక వర్గాన్ని భయమో భ్రాంతో చేసి దగ్గరికి పిలుచుకుండేవాళ్ళు. ఇద్దరిని రాజీ చేసేవాళ్ళు. రాజీ చేసిన తర్వాత వీళ్ళ నిజస్వరూపం అప్పుడు బయటపడుతుంది. వాడు ఎవడో నువ్వు కానీ రా, రాజీ అయినారు కదా అని. వాడు అప్పటికే ఏమవుతుందంటే కొంత ఏం కాదులే, మేమంతా రాజీ అయిపోయినాం కదా, ఇప్పుడేం కాదులే అని ప్రశాంతంగా ఉండేదానికి అవతల వర్గం ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు దాడి చేసేవాళ్ళు. ఆ రకంగా ఎంకరేజ్ అయ్యి చాలా గ్రామాల్లో చాలా నష్టం జరిగింది. ఓకే, ఇక్కడ రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ కుటుంబం, అంటే రాజారెడ్డి గారు కావచ్చు, రాజశేఖర్ గారు ఫ్యాక్షనిస్ట్లు కాకపోయినా ఫ్యాక్షన్ని ప్రోత్సహించేవారని మీరు అన్నారు. మరి వారి విషయం పక్కన పెడితే మీకు ఫ్యాక్షన్ లేదు, ఫ్యాక్షనిస్ట్లను ప్రోత్సహించేవారు కాదు. మరి అప్పట్లోనే మీకు ఎందుకు మరి గన్ అవసరమైంది? మీకు లైసెన్స్ గవర్నర్ ఉంది కదా మీకు. ఇది ఒక కల్చర్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు లేకుంటే రాజారెడ్డి గారు, గుండ్లకుంట శివారెడ్డి గారు, రమణారెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరూ ఈ పాలగాళ్ళ మాదిరి తిరిగేది మొదలు పెట్టినారు, మేమంతా ఎంగేజ్లో ఉన్నాం, వీళ్ళేనా పాలగాళ్ళు, మేము కూడా పాలగాళ్ళమే కదా అని నేను ఒక గన్ను పక్కన పట్టుకొచ్చుకున్నాను. అంతకు తప్పనించి నాకు ఆ గన్తో అవసరం లేదు. ఓకే ఓకే. ఆ గన్ అనేది నిజంగా ఒక సామెత ఉంది, ఆ గన్ను ఎవరు పెట్టుకుంటే వాళ్ళు ఆ గన్తోనే ప్రాబ్లమ్స్ వస్తాయని. గన్ను పట్టిన వాడు గన్నుతోనే పోతాడని అంటారు, కత్తితోనే పోతాడు పోతాడని. అట్లా ఆ గన్తోనే నాకు సమస్య వచ్చింది. ఏంటా సమస్య? మా ఊర్లో ఏమైందంటే ఇదో ఇటువంటి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఒక డబుల్ బ్యారల్ గన్ నా దగ్గర ఉండేది. నేను లైసెన్స్డ్ డబుల్ బ్యారల్ గన్ పెట్టుకునేవాడిని. నేను ఏదో పని మీద బయటికి పోయేటప్పుడు వేరే స్నేహితుడు వచ్చి నన్ను కలవాలని వచ్చినాడు. పక్కనుండే వాడికి ఇచ్చి ఇది జాగ్రత్త రా, నేను లోపల పోయి మాట్లాడొస్తానని చెప్పి లోపలికి వచ్చిన. బయట ఇంకొక తాగినోడు వచ్చి దాన్ని పెరుక్కొని చూసి ఏదో చిన్న మాటలు మాటలు, ఏ నువ్వు కాలుస్తా కాలుస్తా అంటే కాల్చురా చూస్తామంటే టక్కర్ నొక్కా, వాడు చనిపోయినాడు. చాలా ముఖ్యమైన అనుచరుడు నాకు, అయ్యో అతను చనిపోయినాడు. చెల్లు గంగన్న అని చాలా డే అండ్ నైట్ నాతోనే ఉండేవాడు. అది టక్కని పేలడము, వీళ్ళు చనిపోవడం. ఆ తర్వాత నేను ఎప్పుడు గన్ పట్టలే, అంత అవసరం రాలే. నో గన్ వితౌట్ గన్ ఐ యామ్ ఏ గన్. ప్రాంతంలో ఎక్కువ మావోయిస్టుల కదలికలు ఎక్కువ ఉండేటివి కదా, చాలా ఉండేటి. 2003-04 ప్రాంతంలో విపరీతంగా పెరిగినాయి, చాలా ఒత్తిళ్లు ఉన్నాయి మాకు. నేను తిరిగేదానికి కూడా చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. అయినా కూడా ధైర్యంగా క్యాన్వాస్ చేస్తానే ఉన్నాం మేము. ఓకే, ఎక్కడ వెనకేం మారిపోలే. ఎప్పుడు మీకు వార్నింగ్ కాల్స్ కానీ వచ్చాయి? వచ్చాయి. స్వతహాగా కొంత బెదిరించే ధోరణిలో ఫస్ట్ లో పోయినారు. నీకు 3,000 ఎకరాలు నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసినావు, పెట్టుకున్నావు, నువ్వు భూస్వామివి, ఇట్లా మాటలు మాట్లాడుతూ వచ్చినారు పత్రికల్లో కూడా. 3,000 ఎకరాలు మా నాయన ఇప్పుడు నాకు చూపిలు ఎక్కడుందో, మీరైనా చూపిండ్రా నాయన, మీకే ఇచ్చేసిపోతాను నిజంతా.
మాకుండేది మా అబ్బాయి సంపాదించిన ఆస్తి ఏదో ఉంటే 80 ఎకరాల్లో 100 ఎకరాల్లో ఉంటుంది, ఈ 3000 ఎకరాలు ఎక్కడుందో నాకు తెలియదు అని చెప్పి నేను రివర్స్ ఈ పత్రికా ప్రకటనలు ఇట్లా ఇచ్చేవాడిని. ఫైనల్గా వాళ్ళు కనుక్కునేది ఏంటంటే హానెస్ట్గా ఉంటారు వీళ్ళు, వీళ్ళ జోలికి అంతగా పోవాల్సిన పని లేదని ఏదో మేము ఆ గ్రామంలో ఇవి పంచాలా ఈ గ్రామంలో ఇవి పంచాలా, మాకు 100 మూటలు బియ్యం ఇండి 200 మూటలు ఇవి ఇండి అని చెప్పి ఈ రిక్వెస్ట్లు వచ్చేటి. నేను అవి కూడా మీరెవరు పంచేదానికి నేనే పంచుతా, పోయి కావాలంటే ఏ గ్రామంలో కావాలంటే నేనే పంచుతా, ఏ గ్రామమో చెప్పండి అని. లేదు మీరు పోతే ఎట్లా మేము పోతాము అని, నథింగ్ డూయింగ్, అట్లా కుదరదు. వాళ్ళకి పాప పుణ్యాలు ఉండవు అంటారు కదా మామూలుగా, అప్పుడు నేను దొరకలే వాళ్ళకు అంతే అంతే. నేను దొరికితే ఖచ్చితంగా 4-5 సార్లు ప్లాన్ చేశారు ఫోటోకు దండ పడేదే. దొరికింటే ఎందుకంటే వాళ్ళకు తెలుగుదేశం పైన ఎక్కువ కోపం, నాకంటే తెలుగుదేశంలో ఉండే వాళ్ళను ఇబ్బంది పెట్టాలా అని 2004 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి. సో దొరికింటే ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేని ఏదన్నా చేస్తే వాళ్ళకు పెద్ద సంచలనమైన వార్త. సో ఆ వార్తల కోసం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో భాగమే కదా చేసినారు కదా. ఇంకా అంతకంటే ఏం పెద్ద మన దగ్గర ఏమి లేదు కాబట్టి ఇంకా తర్వాత